థ్యాంక్ యూ. స్టార్టింగ్ ట్రబుల్. సో ఫైనల్లీ జూలై 14, ఇంకొక 1 వీక్ సరిగ్గా. గురువారం రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి, తర్వాత శుక్రవారం మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీశాను, ఆ ప్రౌడ్ ఉంది నాకు. మామూలుగా 3 సినిమాలకి చాలా టెన్షన్ టెన్షన్, ముందు రోజు వరకు టెన్షన్ పడతా, కానీ అందరూ నా చుట్టుపక్కల అందరూ కొద్దిగా ఏమవుద్ది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నట్టే, నిజంగా టెన్షన్ లేదు. ఎందుకంటే మంచి సినిమా తీసేసిన ఆల్రెడీ అయిపోయింది, డన్. సో ఈ సినిమా ఫస్ట్ నేను ఒకరి గురించి చెప్పి ఆపేస్తాను. యాక్చువల్లీ నా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మా ఆర్తి గారి గురించి, బన్నీ భాస్కర్ గురించి సేవ్ చేసుకుంటా. బేసిక్గా ఈ ఫస్ట్ సినిమా ఈ ఫస్ట్ కాపీ చూసినప్పుడు మారుతి గారు అన్నారు, రాజేష్ ఇంత బాగా రాస్తావా నువ్వు అన్నారు. వాసు గారు, నీళ్ళంత డెప్త్ ఉందా రాజేష్ అన్నారు. అరవింద్ గారు, ఇంత బాగా తీస్తావారా నువ్వు అని అడిగారు. మా వైఫ్, నీకు ఇలా తీయడం కూడా వచ్చా సినిమాలని అడిగింది. ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ, భయ్యా ఏంది అసలు మీరేనా తీసిందా అని అడిగారు. కానీ ఇవన్నీ అవుట్పుట్ చూసిన తర్వాత, అవుట్పుట్ చూడక ముందు ఒక నన్ను నమ్మాడు, అతనే నా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. యా, అంటే జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి హృదయకాలం అంటే ఒక కామెడీ సినిమా తీసిన, నేను దాన్ని ఏం లేదు, ఐ లవ్ మై ఫస్ట్ ఫిలిం కొబ్బరి మట్ట, బట్ నేను డైరెక్టర్గా హృదయకాలం తీసిన ఒక సినిమా మీద 10 కోట్లు 12 కోట్లు ఎంతో డబ్బులు పెట్టి 2-3 ఏళ్ళు నాలాంటి వాడితో సినిమా తీయటం అనేది ద మోస్ట్ గట్సియెస్ట్ థింగ్, గట్స్ ఉండాలి దానికి ఖచ్చితంగా. పోతే మొత్తం పోతాయి అంతే, నాకు తెలుసు ఆ విషయం. కానీ నన్ను నమ్మాడు, నన్ను భరించాడు, అండ్ నేను కూడా నమ్మకం నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. రెవెన్యూ సైడ్ నాకు తెలియదు, బేబీ సినిమా నిర్మాతగా ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైన సినిమానే ఖచ్చితంగా ఇచ్చాను. అండ్ ది ఒక ఫ్రెండ్ నిర్మాత అయితేనే ఉంటుంది ఇది, అంతే, మామూలుగా అయితే ఉండదు. సో నేనేం చెప్తున్నా అంటే, ముందు ఒక డైరెక్టర్తో 10 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది వాడు తీయగలడా లేదా, వాడు చెప్పగలడా కదా అనేది తెలుస్తుంది. ముందు జడ్జ్ చేయటం మానేసేస్తే జనాలు జడ్జ్, అదే ముందు సినిమా ఫ్లాప్ కొట్టాడు ఏదో తీశాడు, వాడు ఏదో తీస్తాడు తర్వాత సంగతి. సో నాతో తిరిగిన 10 నిమిషాల్లో మాట్లాడిన ఒక నెలలో ఎస్కేఎన్ నాలోని టాలెంట్ గమనించి అవుట్పుట్ షూటింగ్కి కూడా వచ్చాడు కాదు, కానీ బయట అన్ని చోట్లకి వెళ్ళి నేను బ్లాక్ బస్టర్ కొడుతున్నా అని చెప్పి సినిమా మొత్తం అమ్మేశాడు యాక్చువల్లీ. సో అది ఒక నాకు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ అవటం వల్ల ప్రొడ్యూసర్ని అప్పుడప్పుడు ఇన్సల్ట్ చేస్తానేమో అని సడన్గా నాలో నాకే అనిపిస్తుంది, నేను ఒక ప్రొడ్యూసర్ అయ్యి నీ ప్రొడ్యూసర్ని అలా బాధ పెట్టచ్చా అని చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాలో నాలే సంఘర్షణ, ఇమీడియట్గా టక్కని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి నేనే తగ్గటం, తనే నా దగ్గర రావడం ఏదో జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, అండ్ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ, అండ్ హ్యాపీ బర్త్డే. నాకు తెలిసి ఇక్కడ నుంచి నీ జర్నీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. అందరు సినిమా చూడండి. థ్యాంక్ యూ. అంటే వంశీ గారు రియలీ సారీ సార్, థ్యాంక్స్ అలాట్. అంటే నా కలర్ ఫోటో ఫస్ట్ చూసింది ఆయనే, ఎవరికి చూపించలేదు. అంటే వాసు గారు ఎలాగూ పార్ట్నరే, ఆయనే సినిమా అంతా చెక్కారు కాబట్టి సెకండ్ హాఫ్ కానీ మొత్తం తప్పులన్నీ. నేను ఫస్ట్ సినిమా అరవింద్ గారికి కూడా చూపించలేదు, వంశీ గారు చూపించాను. ఆయన ఫస్ట్ అన్నారు బ్లాక్ బస్టర్ కొట్టారని. సార్ ఈ సినిమా కూడా మీరు మాకోసం
ఫస్ట్ మీరే చూసి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. అండ్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ఒక ఫీలింగ్ చెప్పారు నాకు, రాజేష్ ఎలా అనిపిస్తుంది నీకు అన్నారు. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పక్క రోజు కలిసింటే ఏమో సార్ నాకేం అనిపించట్లేదండి, ఇప్పుడేం అనిపించదు, విజ్ఞాన్ భవన్లో అలా కూర్చొని నీ చుట్టుపక్కన లెజెండరీ ఫిలిం మేకర్స్ ఉన్నప్పుడు ఎందుకురా మనం వచ్చింది అనిపిస్తుంది అన్నారు. జస్ట్ నేను కూర్చుంటే నాకు ఆయన మాటలే గుర్తొచ్చినాయి. నాకు ఎప్పుడు నేషనల్ అవార్డు చూసుకున్నా కూడా వంశీ గారు చెప్పిన మాటలే గుర్తొస్తాయి. సార్ థ్యాంక్స్ అలాట్, ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను సార్.